దేశంలో ప్రకృతి సహజ సిద్దంగా జీవిస్తున్న ఎన్నో జంతు జీవ వృక్ష జాతులు అంతరించిపోతున్నాయని పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ హితం దృష్ట్యా అడవులు నీటి వనరులు సంరక్షించుకుంటూ పచ్చదనం పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే తేనెటీగలు సీతాకోక చిలుకలు వానపాములు లేకుండా పోతున్నాయని ఫలితంగా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారి పత్తి మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలు సాగు చేస్తే పర్యావరణం జీవ వైవిధ్యం మనుషుల ఆరోగ్యం బాగుంటుందని వాణిప్రసాద్ పేర్కొన్నారు. జీవ వైవిధ్య నష్టాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. మనం నశించిపోతున్నటువంటి ఎన్నో జీవరాశుల గురించిన ఆలోచన అందరిలో రావాలి అన్నది ఫస్ట్ దీనిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు దానిలో భాగంగానే ఆహార ధాన్యాలు అనగానే కేవలం వరి గోధుమ మాత్రమే కాదు, ఎన్నో తృణధాన్యాలు ఉన్నాయి. వీటి వలన మన రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటువంటిది ఒక అంశం. అంతేకాకుండా జీవరాశులకి నష్టం లేనటువంటి వ్యవసాయ పద్ధతులు చేపట్టడం ద్వారా మనం వాడేటువంటి ఎన్నో ఈ పురుగు మందులు కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్స్ కావచ్చు, వాటి ద్వారా ఎంతో జీవ వైవిధ్యంలో నష్టం వస్తుంది. భూమికి మనం ఒక్కడమే కాదు, ఇది ప్రతి ఒక్క జీవికి కూడా ఒక గృహమే అనేటువంటి అంశం మీద మన బాధ్యతని గుర్తు చేస్తుంది జీవ వైవిధ్య దినోత్సవం.